మహాశైలందరికీ మహాప్రేక్షకులందరికీ మహాయోగులు కాబోయే వాళ్ళందరికీ మరి నమస్కారములు. అర్జున, నువ్వు యోగివిక. తపస్విభ్యోదికో యోగి జ్ఞానిభ్యోపి మతోదిక కర్మ్యభ్యశ్చాదికో యోగి తస్మాత్ యోగి భవ. అర్జున, అర్జున ఒకనొక తపస్వి కన్నా యోగి ఎక్కువ. తపస్వి అంటే తనను తను ఒక తపములో పెట్టేవాడు. అంటే ఏమీ తినకుండా ఉండడము, ఒంటి కాలు మీద నుంచోడము, ఇవన్నీ ఉన్నాయే. అంటే తనను తను బాధ పెట్టే ప్రక్రియలు. అది బాధ పెడితే ఏదో వస్తుంది అనుకుంటారు, కానీ బాధ పెడితే రాదు. కనుక బాధ పెట్టడంలో వస్తుంది అనుకుని ఒకనొక ఆ యొక్క స్థితిని తపస్వి అంటారు. కనుక తపస్వి బిజ్యోదికో యోగి, అలాంటి తపస్వి కన్నా యోగి అది కూడా నాయన యోగివి కా అన్నాడు. తపస్వి కా అనలేదు, తపస్వి బిజ్యోదికో యోగి. జ్ఞానిభ్యోపి మతోదిక, జ్ఞాని అంటే అన్ని భగవద్గీత శ్లోకాలన్నీ చెప్తాడు, అర్థాలు చెప్తాడు, కానీ దుఃఖం పోలేదు. శ్లోకాలు వచ్చాయి కానీ శోకం పోలేదు. ఎందుకంటే యోగి కాలేదు కదా, పండితుడయ్యాడు కానీ యోగి కాలేదు. కనుక జ్ఞానిభ్యోపి మతోదిక, పండిత జ్ఞానం కన్నా వ్యాకరణ జ్ఞానం కన్నా మరి ఆధ్యాత్మిక ఆ యొక్క పరిచయం కన్నా యోగివిక. కర్మీయప్యశ్చాదికో యోగి, మంచి కర్మలు చేస్తాడు సొసైటీలో, అందరికీ సహాయం చేస్తాడు, కానీ ధ్యాన యోగం లేదు. కనుక అది కూడా లాభం లేదు నాయన, మంచి కర్మలు చేసేవాడి కన్నా కూడాను యోగియే అధికుడు. కనుక యోగివిక, ధ్యాన యోగివిక. ఈయనవాడు కృష్ణుడు ధ్యాన యోగేశ్వరుడు, అది పరాకాష్ట. నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేది పరాకాష్ట. కనుక తపస్విభ్యోదికో యోగి జ్ఞానిభ్యోపి మతోదిక కర్మ్యభ్యశ్చాదికో యోగి తస్మాత్ దేర్ ఫార్ యోగి భవార్జున. కనుక మనం అందరం, ఇది పూర్తి మానవాళికి శాశ్వత సందేశం, పూర్తి మానవాళికి శాశ్వత సందేశం. యోగివి కా నాయన అన్నది అంటే తపస్వి, జ్ఞాని, కర్మ, వీటన్నిటికన్నా కూడాను ధ్యాన యోగం గొప్పది అని చెప్పాడు ఆ శ్లోకంలో. సో మనము సంకల్పించుకున్నాము, నేను ధ్యాన యోగిని అవుతాను. బ్రూస్లీ సంకల్పం పెట్టుకున్నాడు, నేను ఒక గొప్ప మాస్టర్ అవుతాను ఆ కుంగ్ఫులో. బిస్మిల్లా ఖాన్, నేను షహనాయి వాయిస్తాను, నేను భారతరత్న అవుతాను అని చెప్పేసి ఆ సంకల్పం తీసుకున్నాడు. జీవితాంతం ఇంకా షహనాయి. ఆయన పండిత్ రవిశంకర్ సితార్ తీసుకున్నాడు. మంగళంపల్లి బాలమండ్రి కృష్ణ గారు చక్కగా తన గళాన్ని విప్పి, అంటే ఒక జీవిత కాలం అంతా వారు సంకల్పించిన దాని మీద వారు వెచ్చించారు. ఒక నచికేతుడు, కథోపనిషత్తులో మనకు అందరికీ తెలుసు, తన తండ్రి మీద పనికిరాని ఆవులను గోవులను దానం ఇస్తుంటే ఆయన కోపం వచ్చి నన్ను దానం చేయి నాయనా అన్నాడు. నాతోనే విధవ మాటలు మాట్లాడతావు, నేను యముడికి దానం చేశాను పో అన్నాడు. అయిపోయింది, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు, లేడు ఆయన, మూడు రోజులు కూర్చున్నాడు అక్కడే. మూడు రోజుల తర్వాత వచ్చాడు యమధర్మరాజు. కథలోని సారాంశం తీసుకోవాలి మనం. మూడు రోజుల నుంచి అబ్బాయి ఇక్కడే కూర్చున్నాడండి మీకోసం. మూడు రోజులు కూర్చున్నాడా? ఒరే అబ్బాయి, 11 ఏళ్ళ అబ్బాయి, నచికేతుడు. ఏంటి కావాలి నాయన నీకు, ఎందుకు ఇక్కడ నా గేటు దగ్గర కూర్చున్నావు అన్నాడు. మా తండ్రి గారు నన్ను నీకు దానం చేశారు, వచ్చేసాను, కానీ అన్నాడు. ఏంటి కానీ అంటే నాకు సత్యం తెలుసుకోవాలన్నాడు. మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు, నీకన్నా బాగా చెప్పేవాడు ఎవడు లేడు కదా, కనుక నాకు అది కావాలి చెప్పు అంటాడు. నువ్వు చాలా కుర్రాడివి నాయన, 11 ఏళ్ళ పసి బాలుడివి నువ్వు, నీకు అందివనేందుకు నీకు మంచిగా కావాల్సినవన్నీ, మంచి సామ్రాజ్యం, సకల సంపదలు అన్నీ ఇస్తాను, తీసుకో, ఎంజాయ్ చేయన్నాడు. ఆయనకు నచ్చలేదు. బాబు, నేను అడిగింది నాకు ఈ నాయన అన్నాడు.
నచికేతుడు 11 ఏళ్ల అబ్బాయి తన ఈయన ప్రలోభాలు పెట్టాడు యముడు కానీ ప్రలోభాలకు లొంగలేదు ధ్యాన యోగి కావాలంటే భయాలకు లొంగరాదు అవమానాలకు లొంగరాదు ప్రలోభాలకు లొంగరాదు దేనికి లొంగరాదు తన సంకల్పం పట్టే పట్టు నచికేతుడు పట్టు నీకు ఇంకా వరాలు ఇస్తాను అన్నాడు ఎన్నో వరాలు ఇచ్చాడు లాభం లేదు ఒప్పుకోలేదు చివరికి యముడికి ఆయొక్క చనిపోయిన తర్వాత మరణాంతర జీవితం గురించి చెప్పక తప్పలేదు నచికేతుడికి చాలా గొప్ప ఉపనిషత్తు అందరూ చదవాలి అందరూ నచికేతుడిగా కావాలి చదివితే కాదు ఆ నచికేతుడికి ఉన్నంత సంకల్పము ఆ యొక్క ధ్రువుడికి ఉన్నంత మార్కండేయుడికి ఉన్నంత తెలుసు అందరికీ మన కథలన్నీ తెలుసు మరి మనమెందుకు కాలేదు మార్కండేయుడిలాగా మనమెందుకు కాలేదు నచికేతుడిలాగా మనమెందుకు కాలేదు ధ్రువుడిలాగా ప్రహ్లాదుడిలాగా పట్టిన పట్టు చావు రావుగాక తండ్రి కొడుకుని చంపించడానికి శత విధాల ప్రయత్నం చేశాడు ప్రహ్లాదుడు తండ్రి కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఎంత వయసు ప్రహ్లాదుడిది ఎంత వయసు ఆ ధ్రువుడిది ఎంత వయసు ఆ నచికేతుడిది ఎంత వయసు ఆ మార్కండేయుడిది మనం ఇంత గడ్డాలు వచ్చినా జుట్టు నడిచినా మనకి ఇంకా ఇవన్నీ అక్కర్లేదా పట్టలేదా రోటీ కపడా మకాన్ వాడికి భయపడ ఇంటి వాళ్ళు భయపడ బయటి వాడికి భయపడి ఏమిటో తాను భగవంతుడై ఉండి ఇన్ని భయాలకు లోనైతే ఆ మానవుడు విజయములో లేడు అవిజయములో ఉన్నాడు అపజయములో ఉన్నవాడు భగవద్గీతలో చివరి శ్లోకంలో చెప్తాడు సంజయుడు యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిర్ మతిర్ మమ ఎక్కడైతే ఆ యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడంటే యోగంలో పరాకాష్ఠలో ఉన్న ఆ యోగ పరాకాష్ఠం ఉంటుందో ఎక్కడైతే ఎక్కడైతే ధనుర్ధారి ఉంటాడో నువ్వు యోగం కోసము నీ ఆధ్యాత్మిక కోసము ప్రాపంచికాన్ని వదిలిపెట్టి కాదు ధర్మము వదిలిపెట్టేసి ధ్యానం లేదు ధర్మంతో కూడిన ధ్యానము ధర్మం అంటే అర్జునుడు ధ్యానం అంటే కృష్ణుడు ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర ఇవి రెండూ ఉండాలి ధనుర్బాణాలు వదిలిపెట్టేసి సంసారం వదిలిపెట్టేసి సన్యాసం కాదు సంసారంలో ఉండు రోజుకి 24 గంటలు ఉన్నాయి 12 గంటలు సంసారం చేయి 12 గంటలు ధ్యానంలో మునుగు ఈ శ్లోకానికి అది అర్థం ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర ఆ ధనుర్ధారు అయిన పార్థుడు ఉన్నాడు దైనందిన విషయాల్లో మనం ధనుర్ధారి అయిన అర్జునులాగా మరి ఆధ్యాత్మిక విషయంలో మనము ఆ కూర్చున్నాడు శ్రీకృష్ణుడు అలా కూర్చున్నాడు అర్జునుడు కూర్చున్నాడా లేదుగా అర్జునుడు ఎప్పుడైనా ధ్యాన ముద్రలో చూసామా లేదుగా కృష్ణుని చక్రధారి అయి కూడా చూసాము మరి యోగేశ్వరుడు ధ్యానంలో ఉన్నప్పుడు వచ్చాడు ఆ ది పాయింట్ ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర రెండూ ఉండవాలి ఉండవాలి శివపార్వతి సంసారం చేశారు కదా ఇద్దరు మహాయోగులు కదా బ్రహ్మ సరస్వతి సంసారం చేశారు కదా ఇద్దరు మహాయోగులు కదా లక్ష్మీనారాయణుడు ఇద్దరు సంసారం చేశారు కదా మహా మహులు కదా కనుక దీని పేరే ఇది ఇది మధ్య మార్గము ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర నీ యొక్క ప్రాపంచిక ధర్మాన్ని ససేమిరా వదిలిపెట్టరాదు నీ ధర్మం నీది పక్కవాడి ధర్మం వాడిది వాడి ధర్మానికి నీ ధర్మానికి పోలిక సామ్యం ఏమి లేదు ఎవరి ధర్మం వాడిది ఎవరి ఆత్మ వాడిది ఎవరి ఆత్మ ఉద్ధారణ వాడిది వాడు ఏ స్థితిలో ఉన్నాడు ఏబి స్థితిలో కొంతమంది ఉంటారు ఈఎఫ్జిఎస్కి వెళ్ళాలి అది ధర్మం ఈఎఫ్జిఎస్లో ఉంటారు హైజేకర్లు అది వాడి ధర్మం అందరూ ఒకటే స్థితిలో లేరు చిన్నపిల్లవాడు ధ్యానం చేసుకోవాలి ముసలి వాళ్ళు కూడాను ఆడుకోవాలి
రెండు ఉండాలి. ప్రహ్లాదుడు ధ్యానం చేయలే, ధ్రువుడు చేయలేదా? చిన్నపిల్లలు కదా ఆడుకుంటారా? ఆడుకోవాలి, ధ్యానం చేయాలి. పెద్దవాళ్ళు ముసలివాడు కదండి, వాడు ఆడుకోకుండా ఉండాలా? వాడు ఆడుకోవాలి, వాడు ధ్యానం చేయాలి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన యోగము కావలే. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరుసే బ్రహ్మణి కోపిన సక్త. ఆదిశంకరాచార్య వారు బాల్యావస్థలు ఉన్నప్పుడు నాకు ఆటలే కావాలి నాయనా అంటాడు, యుక్త వయసులో ఉన్నప్పుడు నాకు తరుణే కావాలి నాయనా అంటాడు, వృద్ధస్థలో నాకు చింతలే ఉన్నాయి ఇప్పుడేం చేస్తానే ధ్యానం. అంటే ఎప్పటికీ ఏ స్థితిలో నీకు బ్రహ్మ జ్ఞానం సంపాదించడం కోసం, ఆ ధ్యాన యోగం తీయడం కోసం ఎప్పుడు నీకు ఏదో ఆటంకం ఉంటూనే ఉంటుంది. మరి ఎప్పుడు చేస్తావు? ఏ వయసులో అయినా చేయాలి. బాలస్థావస్థలో ఉన్నప్పుడు, తరుణ వయస్సులో ఉన్నప్పుడు, వృద్ధ వయసులో, అన్ని వయసులోనూ నీకు తెలిసినప్పుడు వెంటనే మొదలుపెట్టవాలే. ఎప్పుడు తెలుస్తుందో అప్పటి నుంచే మొదలుపెట్టాలి. ముసలివాళ్ళలో అప్పుడే నీకు తెలిసింది, అప్పుడే నీకు అప్పంచి చేయి. యుక్త వయసులో నీకు తెలిసింది, అప్పంచి చేయి. పిన్న వయసు నుంచే తెలిసింది, అప్పంచే చేయి. అప్పుడు తెలిసింది ధ్రువుడికి, చేశాడు. ప్రహ్లాదుడికి తెలిసింది, చేశాడు. నేను అవుతాను దుఃఖమును జయించడం కోసము, దుఃఖం లేకపోయినా ఆనందం కోసము. బుద్ధుడికి దుఃఖం లేదు, పక్కవాడి దుఃఖాన్ని చూశాడు. ఈయనకి పుట్టింది కోరిక ఏటిది అని సాధించాడు. మహారాజ పుత్రుడు సంకల్పం కావలే, వికల్పరహితమైన సంకల్పం కావలే. సంకల్పంతో ఒక అడుగు ముందుకేస్తాము, వికల్పంతో రెండు అడుగులు వెనక్కిస్తాము. ఒక అడుగు ముందు వేసి రెండు అడుగులు వెనక్కి వేస్తే ఎక్కడ పోతాం మనం? ఉన్న చోటే ఉంటాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అంటారు. ఇవాళ ఇక్కడ గొంగళి ఉంది, రేపు కూడా ఇక్కడే ఉంటే ఏమైనా ప్రగతిలో ఉన్నామా? ఇవాళ గొంగళి ఇక్కడ ఉంది, రేపు ఇక్కడ ఉండాలి, రేపు ఇక్కడ ఉంది, ఎల్లుండి అక్కడ ఉండాలి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉండకూడదు. ప్రగతి పదములో ఉండవలే. నిన్నటికన్నా ఇవాళ నాకు ఆధ్యాత్మికత మరింత మెరుగుపడి ఉండవలే, మరింత శక్తిని సంపాదించుకుని ఉండవలే. నిన్నటి నా సంకల్పం కన్నా ఇవాటి నా సంకల్పం మరింత దృఢంగా ఉండవలే. నీ సంకల్పం బట్టే నీ యొక్క ప్రగతి. నేను ఇక్కడికి వచ్చి భారత్ టీవీ టుడేలో నేను మాట్లాడాలి కొంత సంకల్పం పెట్టుకున్నాను. నా సంకల్పం సిద్ధించింది, మీరు నన్ను వింటున్నారు, నాకు ఇక్కడ ఆశ్రయం కలిగింది. నేను మాట్లాడితే ప్రపంచానికి లాభం చేకూరుతుంది, నేను మాట్లాడి తీరవలే, నేను మాట్లాడుతూనే ఉంటాను అన్న సంకల్పం. నేను ధ్యాన యోగం గురించి చెప్పి తీరుతాను, అందరినీ ఫ్లూట్ వాయించి అందరినీ ధ్యానంలో కూర్చోబెడతాను. కూర్చోవాలి, కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. పరిగెత్తారు కదా ఎన్ని జన్మలు, కూర్చోండి కాసేపు. కూర్చుంటే ఆ శక్తి సంపాదించుకుంటే ఇంకా బాగా పరిగెత్తగలరు, ఇంకా బాగా సంసారంలో ముందంజలో ఉండగలరు. ఎత్ర యోగేశ్వర కృష్ణ, అంటే ఎక్కడైతే ఆ పరాకాష్ఠ అయిన ధ్యాన సాధన ఉంటుందో, ఎక్కడైతే ధర్మ సాధన, ధర్మ అవలంబన కూడా ఉంటుందో, తత్ర శ్రీ అంటే డబ్బు, వెల్త్, విజయం అంటే మోక్షము. శ్రీ విజయో భూతి, భూతి అంటే ఆనందము. ధ్రువ నీతి అంటే సరి అయిన ఆ న్యాయం ఉంటుంది అక్కడ, అన్ని న్యాయంగా వస్తాయి నీ దగ్గరికి. ఇవి రెండు ఎక్కడైతే ఉంటాయో, నీ యొక్క బహిర్ సంసారంలో నీ యొక్క కర్తవ్యము, నీ యొక్క అంతర్ సంసారంలో నీ యొక్క కర్తవ్యము. అటు ఒక కర్తవ్యము అర్జునుడు, బయట లోపల ఒక కర్తవ్యము శ్రీకృష్ణుడు. ఇవి రెండు ఎక్కడైతే సమపాళ్ళలో సరి సమానంగా అభివృద్ధి చెందుంటాయో అక్కడ తత్ర శ్రీ విజయో భూతి ధ్రువ నీతి ఉంటాయని అనుకుంటున్నానని సంజయుడు చెప్పాడు ధృతరాష్ట్రుడితో. దాంతో క్లోజ్ అయిపోతుంది భగవద్గీత, అర్థమైందా? కానీ మనం కూడాను ఆ యొక్క యోగేశ్వరత్వాన్ని సంపాదించుకుందాం.
కూర్చుందాం కూర్చుందాం కూర్చుందాము ధ్యానంలో కూర్చుందాం వేడలో వరెళ్ళి పెట్టుకుని కళ్ళు రెండు మూసుకుని ముక్కులోని గాలి ముక్తికి మరి దారి హాయిగా కూర్చుందాము శ్వాస మీద ధ్యాస పెడదాం మై డియర్ ఫ్రెండ్స్ అండ్ గాడ్స్ అండ్ మాస్టర్స్ మనమంతా భగవంతులం కానీ భాగ్యవంతులం కావాలంటే ధ్యాన భాగ్యంలో మునిగి తేలవాలి Close your eyes and observe your breathing. హాయిగా కూర్చున్నాము ప్రశాంతంగా శాంతంగా కూర్చున్నాము స్థిరమైన సుఖమైన ఆసనం తీసుకుని గ్రహించాము మరి అందులో ఇంకా శ్వాసలో మునుగుదాము ఎంతని చెప్పవాలి ధ్యానం యొక్క రుచి ఎంతని చెప్పవాలి ధ్యానం యొక్క మహత్వం శుభము లాభము రెండూ అనుగూరుస్తుంది ధ్యానం ముక్కులోని గాలి ముక్తికి మరి దారి సుఖమయ ప్రాణాయామము శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం ఒకటే ఒక ధ్యాన విధానము దాని పేరు శ్వాసానుసంధానం ఉందిగా శ్వాస దాని మీద ధ్యాస పెడితే మన సొమ్మేం పోయింది పిల్లవాడు పుట్టే మార్గం ప్రపంచం అంతా ఒకటే కదా ప్రాణం పోతే శరీరం శవమే కదా ఎక్కడైనా కానీ ఒకటే సూర్యుడు కదా ఒకటే చంద్రుడు కదా అందరికీను ఒకటే సత్యం కదా ఒకటే ధ్యాన విధానం కదా ఒకటే ధ్యాన యొక్క నిర్వచనం కదా
రకరకాల నిర్వచనాలు ఉన్నింటి ధ్యానానికి. ధ్యానం నిర్విషయ మన, ఎవరూ కళ్ళు తెరవరాదు. అందరికీ నమస్కారం.